ట్రైనింగ్ తీసుకున్నా నేను అంటే పొద్దున్న ఎవరు రాకముందు షెటిల్ ఆడే చెప్పులు పెట్టాను సార్ వెళ్ళేటప్పుడు డబ్బులు ఏంటి చెప్పాడు ఇది ఫస్ట్ అదే చెప్పాడు తర్వాత ఏమైందేమో మరి ఇప్పుడు ఇల్లు మామూలుగా ఇచ్చా ఇప్పుడు ఎక్కుతాం సార్ మిగిలిచింది తాపుర ఎక్కడి నుంచి ఇంత గ్యాప్ ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఏమైనా బ్యాక్ క్లాంప్ వస్తుంది మనోడు ఏం చేసాడంటే పోల్ ఎక్కడికి వచ్చాడు దగ్గర దగ్గర నాకు తెలిసి 85 కేజీలు ఉంటాడు పోల్ ఎక్కడం బాగా వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వచ్చి పోల్ ఎక్కాడు పోల్ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళేసరికి ఏమైపోద్ది ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే స్టామినా అయిపోయింది అలుపు వచ్చేసింది ఈడేమన్నా ఫ్లాష్ ఎవర్ అయింది ఇన్సులేటర్ ఫ్లాష్ ఎవర్ అయింది ఇన్సులేటర్ ఆ జిఐ పిన్ ఉంటుంది కదా అదంతా కామన్ అయిపోయింది క్రాసర్లోకి సప్లై వచ్చింది ఆ క్రాసర్లో నుంచి ఫోన్లోకి వచ్చింది అది ఎంత అర్థం ఎక్కడికి వెళ్ళదు సప్లై అంత భూమిలోకి వెళ్ళాలని ట్రై చేస్తారు కదా ఎక్కడైతే లో రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడికి కరెంట్ వెళ్ళింది మామూలు చదువుకున్న సబ్జెక్ట్ అలా వెళ్ళేటప్పుడు ఈ క్రాసర్ అంతా కూడా కాలిపోయి ఫ్లాష్ ఓవర్ అయిపోయింది జస్ట్ ఐడిల్ గట్ నిలబడం మనం పైదాకెక్కి ఈ క్రాసర్ మీద ఎలాగో కూర్చోవాలి అలసిపోయాడు కింద ఉండి చూసి సరిగా ఉందా నల్లగుంది ఏందని చూశాడు కానీ ముందు పైకి వెళ్ళి కూర్చున్నా చూద్దామని అనుకున్నాడు ఇలాగే టాప్ ఇట్ట పట్టుకున్నాడు ఒక్కసారి ఇరిగిపోయి అంతా పడిపోయాడు వెనక్కి అది చెప్పాను కదా మీద కూర్చున్నాడు ఇరిగిపోయింది ఇక్కడ తోడెరిగిపోయింది ఈ మణికట్టు ఇరిగిపోయింది ఆ క్రాసారం సార్ మొత్తం మీద పడింది ఏదో ఇంకా అతను ఏదో మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి పక్కకు లాక్కొని అట్ట కొంచెం దెబ్బలతో బయటపడ్డాడు లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగింది అదే ఎగ్జాంపుల్ క్లాంపులు ఉన్నాయి ఇక్కడ దాకా వెళ్తాడు వీటి మీద కూర్చుంటాడు కదా ఆవిడ నల్లగా ఉంది ప్రమాదకరంగా ఉంది కింద కూర్చుంటాడు లేదా క్లాంపుల మీద ఉంటాడు దాన్ని చూస్తాడు ఇతను తేడా వచ్చిన చూస్తాడు నీడితే అది బయట పడిపోతుంది మన మీద పడదు మనకి సేఫ్ అనమాట అందువల్ల క్లాంపులు అనేది వాడటం మంచిది మరి ఎంత పనులైనా సరే పోలు ఎక్కడ వచ్చినా సరే పైన లైన్ ఉంది ఇది క్రాసర్లో కూర్చోవాలంటే లైన్కి మీకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అసలు కనీసం అడుగు డిస్టెన్స్ కూడా ఉండదు క్రాసర్లో కూర్చున్నారంటే మీకు చెయ్యటన్నా ఖచ్చితంగా వెళ్ళి కూర్చోవాల్సింది ప్రతిసారి జేఎల్ఎం గ్రేట్ టూర్ ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒకటే రేదు సహోదరులు అసలు ఎందుకు శాఖలు పడుతున్నాయి వీళ్ళకి ప్రాపర్ ఎత్తరాక్స్ ఇవ్వట్లేదు ప్రాపర్ సేఫ్టీ గ్లౌజులు ఇవ్వట్లేదు లైన్లోకి ప్రాపర్గా వచ్చి దగ్గర ఉండి పని చేయబట్టి ఒకవేళ చేపించినా కూడా కొన్ని ప్రమాదాలు లేదు ఇలా దగ్గర దగ్గర నాకు తెలిసి పోయిన సంవత్సరమే 27 మంది పైన ఇప్పటికి 160 మంది వాళ్ళు ఎక్కడ కాబట్టి వాళ్ళకి జరగట్లేదు మనకు జరుగుతుంది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని నా దృష్టికి వచ్చి షిఫ్ట్ ఆపరేటర్ ఉంటాడుగా షిఫ్ట్ ఆపరేటర్ ఎల్సీ రిటర్న్ చేస్తుంటే లైన్ ఉంటున్నాడు అంట దీనివల్ల కొన్ని ప్రమాదం జరిగింది కొంతమంది రాంగ్ ఎల్సీ ఇప్పుడు ఈ ఫీడర్లో లైన్ ఉంది ఈ ఫీడర్లో లైన్ ఉంది ఈ ఫీడర్ ఎల్సీ తీసుకుని పనిచేయాలి కానీ ఈ ఫీడర్ ఎల్సీ అడుగుతుంటే ఇప్పుడు రెండు ఫీడర్లు ఒకటే ఉంది సపోజ్ ఎగ్జాంపుల్ విజయవాడ 2 లైన్ ఉంది విజయవాడ 1 లైన్ ఉంది వీళ్ళు 2 కదా 2 మీద పనిచేయాలి
టూ ఎల్సీ కావాలంటే ఇక్కడ విజయవాడలో ఎల్సీ కావాలంటాడు. వన్ నాట్ టూ కన్ఫ్యూజన్, ఒకే పేర్లు దగ్గర దగ్గర ఉండే సమానంగా ఉండే పేర్లు కాడ కన్ఫ్యూజ్ అయిపోవడం, ఆలయం ఎల్సీ తీసుకోవడం, ఈరోజు మీద పనిచేయడం, ఏమవుతుంది షాప్ గురించి చనిపోతుంది. ట్రాన్స్ఫారాలు ఉంటాయిగా, ట్రాన్స్ఫారాల దగ్గర వర్క్ చేసినప్పుడు ఏబీ ఓపెన్ చేసి పనిచేస్తున్నారు, హెచ్బీ లేదు పైకి ఎత్తుకున్నారు, కానీ పైనుండే ఏబీ స్విచ్ పైనుండే లైన్కి కింద చేసిన ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఏబీ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ప్లేన్లు లాక్ అయిపోతుంది పైన, ఆ లాక్ అయిపోయింది ఏబీ ఓపెన్ చేశారు, లైన్ ఆగిపోయింది, కరెంట్ ఆగిపోయింది. ఇవి ఓకే పూర్తిగా ఓపెన్ అయిపోయింది అనుకుంటున్నారు, వీళ్ళు పనిచేస్తున్నారు. ఒక ప్లేస్ ఏమైంది పనిచేస్తుంది అబ్జర్వ్ చేయట్లా, ఆటోమేటిక్గా ఏమవుతుంది షాక్ కొట్టి చనిపోతుంది. ఈ మధ్య ఒక అబ్బాయి కిట్టి ఏవి క్లోజ్ చేస్తున్నారు సప్లై మీద, లైన్లు ఆ ఏబీకి ఏంటంటే జంపర్ ఉంటుంది కదా, ఆ రాడ్కి తగులుతుంది కొట్టంగానే. అది కూడా ఏబీకి హెచ్వీజీలకి మధ్యలో జాయింటర్స్ ఉంటాయి కదా, ఇది బ్లేడ్లు ఉంటాయి, బ్లేడ్లు అయినా ఉంటాయి లేదా మామూలుగా బ్లాక్ లేబుల్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ లేబుల్ చోట్ల జంపర్ ఎక్కువ లూజ్ ఉన్నా సరే మనం ఆపరేట్ చేసినప్పుడు కానీ ఒకవేళ ఫ్రంట్కి ఉంటే కొన్ని బెండ్ మడతపడి, కొన్ని వెనక్కి ఉంటే కొన్ని పక్కకు తిరుగుతాయి, ఆ పక్కకు తిరిగి ఏబీ బైక్కి వెళ్ళే ఉండే అది కప్పకనే ఓపెన్ చేసేటప్పుడు ఏమైంది కొంచెం లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అయిపోయినప్పుడు ఒకటి ప్రాపర్గా ఓపెన్ అయ్యింది, ఒకటి అవ్వలేదు, ఆటోమేటిక్ ఏమైంది రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చింది ఇది పైపు దగ్గర ఉంటే పైపు షాక్ అలాగే అలాంటప్పుడు ఉండాల్సిన జాగ్రత్తలు, ప్రాపర్ ఎర్త్ అన్న ఉండాలి కింద, ప్రాపర్ ఎర్త్ ఉంటే పైపు దగ్గర లైన్ ట్రిప్ అయిపోయింది, ఎర్త్ సరిగా లేదు లేదా అక్కడ తేమ శాతం సరిగా లేదు, ఆటోమేటిక్ ఏమైంది మనిషి చనిపోవడానికి లేదా మనిషికి ఎఫెక్ట్ అవ్వడానికి. ఇలాంటి విషయాలు కానీ అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. చాలా అంటే చాలా నిర్లక్ష్యం తీసుకొని ఎంతమంది చనిపోయారు. దీని గురించి నేను సుమారు ఒక 20-30 వీడియోస్ చేస్తుంటా. ఒక ట్రాన్స్ఫార్ తీసినప్పుడు ఏ విధంగా ఉందంటే లైన్ తీసుకుంటే ఇలాంటి ఎల్సీ విషయం కాడ కానీ ఎర్థింగ్ కాడ కానీ ఇలాంటి సేఫ్టీ తీసుకోండి అని ఎంత చెప్పినా ఖచ్చితంగా నిర్లక్ష్యాలు ఎక్కువ కనబడతాయి. ఈ లైన్ మ్యాన్ ఉంటున్నాడంట, వీళ్ళన్న వాళ్ళు ఫోన్ దగ్గరికి వెళ్ళకుండా పొద్దున్నే ఏదైనా బ్రేక్ దొరికితే వీళ్ళని వెళ్ళి మీరు ఇలా పని చేయండి అంటారంటే వీళ్ళు వెళ్తున్నారు, ప్రమాదం జరుగుతుంది. అటువంటి వీళ్ళు పక్కనున్నా కూడా జరుగుతుంది ప్రమాదం. నా జరిగిన ప్రమాదం అయితే ఎంపి పోలేదు, ఎంపీ లేదు, 5-6 స్తంభాల అవతల లూజ్ ఉంది. ఎల్టీ ఇచ్చి ఎల్టీ మీద పడి ఎల్టీ పోయి ఇచ్చి మళ్ళీ నా వైర్ మీద పడి నేను షాక్ తగిలి కింద పడ్డా. ఇప్పుడు ఈ జరిగిన ప్రమాదం ఎవరు పడిపోవాలి, ఇక్కడ ఏంటంటే సప్లై లేదు, నేను ఎంపీ లేను, ఎర్థింగ్ చేసుకుంటే కాదు ఎర్త్ కాదు ఎంపీ లైన్, అసలు ఏం లేదు ఎంపీ లైనా సరే అయినా సరే ఆ లైన్ కి అలాంటి ఏదైనా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మన దగ్గర అర్థం చేసుకుంటే అప్రమాదం జరిగేది కాదు. ఒకవేళ లైన్ అయితే టచ్ అయినా సరే ఆ లైన్ ట్రిప్ అయిపోయినప్పుడు దీనికేం కాదు. ఒకసారి మేము టవర్ లైన్ కింద 33 కిలో లేకుండా టవర్ లైన్ అది ఆ గోడ దూరంలో ఉంది, 33 కిలో లైన్ ఇక్కడ ఉంది, పైకి వెళ్ళి బైండింగ్ కొడుతుంటే పడపడ సూప్రవాలు అవుతున్నాయి చేతుల్లో ఆ వైర్లో. అసలు అసలు ఆ లైన్కి మేము ఏ జంపర్లు కూడా కలపలా, మరి ఎందుకు వస్తుంది షాకు, అది అంత టెన్షన్, కరెంట్ ఎక్కువ కదా, ఆ కరెంట్ ఆటోమేటిక్ అల్యూమినియం ఎక్కడైనా దానికి ఇండక్షన్ ఎక్కువ వస్తుంది, ఇది లాగేసుకుంటుంది మాకు షాక్ పడుతుంది. అందరూ వర్కర్లు అందరూ ఏ లైన్ లేదు సార్ మాకు షాక్ పడుతుంది ఒకటే బాగా ఏంటని చూస్తే పక్కన తడిపి అది 1 లైన్ ఉంది దీనికి ఇండక్షన్ వస్తుంది. తర్వాత ఏం చేసేది మొత్తం తీసుకొని ఇప్పుడు ఒక చోట కామన్ చేసుకుంటా ఆ కామన్ చేసిన వాడికి ఎర్తలు కలుపుకుని కలుపుకుంటూ వచ్చాం, అప్పుడు మాకు ఇండక్షన్ రాలా. ఆ ఎర్త కూడా ఎక్కడైతే ఎక్కువ ఉంటుంది అక్కడే మళ్ళీ మామూలు కొన్ని చోట్ల ఇస్తే రావట్లా పని చేయట్లే ఎర్త కింద నీకు డ్రైగా ఉంది. కొంతమంది పైన దీంట్లో ఒక ఎర్త వస్తుంది బయటికి దాన్ని కలిపి ఎర్తిస్తే ఇక్కడ దానికి సరిగ్గా ప్రాపర్గా లేదు, ఇక్కడ అంతా డ్రై ఏరియా, ఎర్త వస్తుందా పని చేస్తుందా, ఎర్త లేచినా పని చేయు, ప్రమాదం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ లైన్లో పాటు ఇంకొక ఎక్కడొస్తుంది ఎర్త బాగుంది, ఎర్త కంటెంట్ బాగుంది మనకి గ్రౌండ్లో, అక్కడి నుంచి ఎర్త తీసుకొని ఆ లైన్ ఇక్కడ దాకా వచ్చిందిగా సరిపోయింది, లేదు ఇక్కడ నుంచి అవుతున్న లైన్ ఉంది జంపర్ లేదు దీనికి దానికి కామన్గా ఎర్త కామన్ చేసుకుంటే మనం ఇంకా దూరం పని చేయాలన్నా అక్కడ వేసిన ఎర్త కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఒకవేళ ఇటు నుంచి లైన్ వస్తుంది ఇక మనకి ఇటు సైడ్ ఏమైనా జంపర్ ఓపెన్ చేస్తాం ఇటు పక్కన కలిపి అప్పుడు ఏమైంది ఆడ కలిపి ఇంకా చేసిన సరిపోయింది లేదు ఖచ్చితంగా ఇప్పుడు కామన్ చేసుకోవాలి. ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కాకపోతే ఏంటంటే పర్మనెంట్ కాదు కాబట్టి బెనిఫిట్స్ రావాలి, అదే బెనిఫిట్స్ రావట్లేదు అసలు పర్మనెంటా కాదా ఫోన్ మీద ఏ కాలేజ్ పెట్టామో దానికి ఆపోజిట్లో ఉన్నది హైట్లో ఉండాలి. నాకేం చేసి ఇచ్చి కింద పెట్టాను, ఈ కాల్ తీసుకొచ్చిన లేకపోతే ఇచ్చి అడ్డం వస్తా అప్పుడు ఏం చేయాలి, ఇచ్చి
కొంచెం నిలుపు పర్లేదు, నీ ఫేస్ ఎదురు పెట్టుకో ఓకేనా. ఈ షోల్డర్ డౌన్ ఉంది, ఈ షోల్డర్ అప్ ది బాడీ ఆటోమేటిక్గా అప్డేట్ వస్తుంది. ఎక్కడ ఎక్కడ అదే ఇచ్చే పెట్టామంటే అసలు చెప్పిండుగా చెప్పిండు ఇప్పుడు ఏం చెప్పిందంత ఏమైంది మళ్ళీ ఇసే దింపాలి అప్పుడు డౌన్ అయింది ఇటు ఈ కాల్ పెట్టా కాబట్టి ఇసే దింపు నువ్వు ఎగరొద్దు చేతుల మీద మొత్తం భారత ఏళ్ళ పడినట్టు చేసాలి ఇప్పుడు ఆ కాల్ లేపు ఎక్కాగా ఒకేసారి రెండు లేదు నా ఇబ్బంది ఇప్పుడు షిఫ్ట్ లేదు ఇప్పుడు సాయంత్రం కడతారా అయ్యా సగం ఎట్లనే ఉంచున్నారు కదా ఫిట్నెస్ ప్రాబ్లమో లేకపోతే అంటే మనం చూసే వాళ్ళు భయం వేసిందా భయం ఎందుకు మన మూమెంట్ అంత పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ స్టెప్ బై స్టెప్ తీసుకోవడం కానీ అనే బాగుంది సూపర్ ఇప్పుడు ఏం పేరు వెరీ గుడ్ నెక్స్ట్ బాగా పైకి ఎక్కద్దు కింద కిందే జస్ట్ రెండు మూడు స్టెప్లే నేను ఆలోచన చేస్తున్నాను ఇక్కడ ఈసారి ఇక్కడ అందరినీ పక్కన పెట్టి ఎక్కడికి సైడ్ పెట్టాను వాళ్ళు ఆటోమేటిక్ అంటే హ్యాండ్ మూమెంట్ అలవాటు అయిపోవాలి ప్రతి ఒక్కరు రైట్ వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ అసలు ఆటోమేటిక్ అందరికి వచ్చేస్తున్నాయి అంతే ఇంకా దిగు దిగు పోలు ఎక్కడ కూడా ప్రతిసారి పైదాకా ఎక్కడ కింద కింద అంటే ఓకే మూమెంట్ బాగుంది ఇంకా హ్యాండ్ దింపిన తర్వాత బాడీలో ఉన్న లూజ్ కింద కనాలి ఓకే వెరీ గుడ్ క్లాప్ ఎన్నో ఎక్కారు వీళ్ళు ఈరోజు ఎక్కారు కాబట్టి నేను ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసి చూసేవాడు ఇప్పుడు భయం వేసిందా నేను నువ్వు ఇచ్చావు కదా నువ్వు నేను ఎక్కాను కానీ నిన్న పర్ఫార్మెన్స్ ఈరోజు పర్ఫార్మెన్స్ తేడా ఉంది బాగా నిన్నే పోతా భయం ఓకే నెక్స్ట్ ఎవరు ఎక్కండి సైజులు ఫస్ట్ స్టార్ట్ చేసింది సైజులు సీనియర్లు పదిసార్లు ఎక్కిన తప్పలేదు స్తంభానికి అనుకో స్తంభానికి అనుకో ఈ మూడోసారి ఎక్కడం లేదు సార్ నిన్న ఎక్కావుగా ఇలాగే పెట్టేస్తున్నారు నిలువుగా కాలు లెగ్ మూమెంట్ బాగుంటుంది హ్యాండ్ పాస్ ఇలా దూరంగా వెళ్తాం ఇలా ఇలా లేపుతున్నారు ఒకవేళ నాకు పైకి చెప్పినప్పుడు ఎనర్జీ డ్రాప్ అయిపోయింది ఇలా ఉన్నా ఇలా చెప్తున్నాను ఎనర్జీ డ్రాప్ అయిపోయింది చేతులు కొంచెం హ్యాండ్స్ కంటిన్యూస్ పైన ఉండేటప్పుడు ఏమైందంటే ఈ బ్లడ్ అంతా కూడా తినకొచ్చారు బాడీలో అప్పుడు చేతుల్లో సత్తు తగ్గిపోయింది అప్పుడు ఏమైంది ఒకవేళ లూజ్ అయిపోయింది బలం తగ్గిపోయింది హ్యాండ్స్ ఇలా జారిపోతుంది ఏమైతే మనకి సిగ్నల్ ఉండదు ఎందుకంటే బాడీ కచ్చనే ఉండదు ఒక్కసారిగా గాలిపోయి తెలుసుకోండి అదే ఒకవేళ ఎలా ఉన్నాం బాడీ కండిషన్
నీకు కొంచెం వీక్ అని కనిపించింది. అప్పుడు ఏమైంది బాడీలో ఫస్ట్ హ్యాండ్స్ రిలీజ్ అయిపోతాయా బాడీలో ఫ్రీ అయిందా? ఇంకొక బాడీ వెనక్కి వచ్చారు అంటే మీరు వచ్చేటప్పుడే బాడీ వెనక్కి వచ్చేస్తా ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎనర్జీ తగ్గిపోతుంది డ్రాప్ అయిపోతున్నాను. అదే అప్పుడేం చేస్తావు ఫోన్ వాటర్ వేసుకోవడము లేకపోతే తొందరగా ఇక్కడ అంత తెక్కకుండా దిగడమో ఏదో దానికి కూర్చోడమో చేస్తాను. అలా కాకుండా నాన్ స్టాప్ ఇలా వెనక్కి పెట్టుకుని ఎక్కుతా ఉంటే ఏమాత్రం భయం వేసినా అప్పుడప్పుడు నిన్న డి గారు ఉన్నాడని భయం అవునా? అలాంటి సందర్భాల్లో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోల్ టెస్ట్లో కూడా ఎక్కువ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇదే. బాడీ వెనక్కి పెట్టుకుని ఎక్కడం, స్పీచ్ అంతా వెనక్కి చేయడం, బాడీ ఇలా తన్నడం, పోల్ వెనక్కి పూర్తి వెనక్కి పెట్టడం, ఏమాత్రం తేడా వచ్చినా సరే వెనక్కి పెట్టినప్పుడు నేను మాత్రం ట్రిప్ అయితే పడిపోతాను. అది ఎలా ఉంటే ఒకవేళ బలం పెట్టి ఇలా వచ్చేస్తాను బాడీ వెనక్కి వెనక్కి వచ్చేస్తున్న వెంటనే ఫోన్ వాడేసుకోవడము కూర్చోవడము చేయొచ్చు. ఇదిలో మన లైఫ్ అయితే సేఫ్ రిస్క్లో కావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి ట్రై చేద్దాం. తమ్ముడికి వేసి ఎక్కాడు కదా, ఆ స్టెప్ బై స్టెప్ కానీ కరెక్ట్గా తీసుకుంటే మామిడి బాడీలో ఉన్న ఇది చాలా ఈజీగా ఎక్కుతాడు. ఇంకా లెంత్ ఎక్కువ వస్తుంది, లెగ్ లెంత్ కానీ హ్యాండ్ లెంత్ కానీ ఇంకా బాగా ఫుల్ చూస్తే కుదరదు చూస్తే చేయి. సరే థ్యాంక్ యూ. కంఫర్టబుల్ ట్యాంక్ లేవా? మనలో కొంచెం మంచిగా ప్యాక్ ట్యాంక్ నువ్వు లేపచ్చిన కాలు కింద ఒకసారి ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ చూస్తే పెట్టే వాటికి పైసలు తెలియాలి. ఇది చెయ్యే కింద పని చెప్తుంది ఏది కరెక్టే అది పని చెప్తుంది. హడావిడి పడదు ఊరుగా ఉంది సరేనా? ఏం మన పైకి వస్తుంది రెండు చెప్పులు ఎక్కువ కాదు, ఆ రెండు చెప్పులు పర్సెంట్ ఎక్కువ కాదు. మరి అది వద్దు కాదు లేవు అవి చెయ్యొద్దు చెయ్యదు కాదు ఓకే చాలు చాలు తీసి పర్ల దిగేయి దిగేయి వెరీ గుడ్ అది కాదు కాదు చెయ్యొద్దు సరి ఎందుకు వచ్చింది ఆడా ముందుగానే నువ్వు చేయదింపకపోవడం కానీ ఇప్పుడు ఎక్కినట్లేక నువ్వు ఒకేసారి కాల్ లేకపోతే కాదు చెయ్యి అడ్డం పెట్టుకున్నా టెన్షన్ మూడు రెండు చేతులు ఒకేసారి లేకుంటుంది నేను కాల్ లేకపోతే చేయనప్పుడు కంటిన్యూ చేస్తాను బాగానే కాబట్టి మంచి చేస్తాం దూరంగా ఉండబోతారా ఏమైంది దూరం ఏమనే ఉంది శ్రీ గారు ఉన్నాడా ఏమన్నారా ఎందుకు మరి ఆలోచన ఇచ్చినా ఇబ్బంది లేదు తప్పించినా ఇబ్బంది లేదు ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది లేదు ఓకేనా? నెక్స్ట్ ఎవరు వచ్చేవా ఎవరు అనుకుంటారా వాళ్ళు రావాలి వాడి వెనకట్టాను కోడి వాడికి ముందుకు లాక్కో వాడి ముందుకు లాక్కో హ్యాండ్స్ ముందుకు అది ఫ్రీ కాదు ముందుకు లాక్కు ఇప్పుడు తీసి పర్లేదు తీసి అదే స్టెప్ తీసి అలాగే కాలు చెప్పాలి ఫస్ట్ ఒక అది పోతే అది అది వాడి దిగులు లాక్కో అది కాదు అలా కోడి వెరీ గుడ్ యువత కొన్ని ఏం కాదు నెక్స్ట్ అక్కడ ఉండాలి నేను నేను అనాలి నేను నేను కాదు బట్టెక్
गाड़ी पर ओके वेरी गुड सर ठीक है एक्सलेंट ओके अच्छी अच्छी वेरी गुड अंत स्टेप बै स्टेप कूल ओके ओके बागें कॉल चे कल అసలు పోలేకపోయినా ఈ తిన్నుని గమనిస్తా ఉన్నా సార్ ఆటోమేటిక్ మైండ్ వెళ్ళిపోవాలి కాదు హ్యాండ్ దిగలకు సార్ అది దీని పనులు దిగానా అట్లా ఇప్పుడు హ్యాండ్ సార్ ఉంది ఆ కాలు దిక్కునాక ఆ కాలు తిన్నుకి ఫోన్ తగిన తర్వాత అవుతుంది నువ్వు ఆ కాలు కష్టం అయిన తర్వాత అది చెయ్యవు సార్ నెక్స్ట్ స్టార్ట్